हाई फ्रेंड्स वेलकम टू चप्पा वन बोड़ा इवा स्पेशल मसाला फिश पुलुसु करीनी होटल स्टाइल लागा मी होम लो चाला सिंपल गा चाला अथेंटिक गा एला प्रिपेर चेसुकोवालो ई वीडियो लो चेप्तानु। मुंदुगा स्टव आन चेसी कड़ाई 250 ml वरकु बिर्यानी कोसम आनियन्स फ्राई चेसिना आयिल नी वेयंडी। फ्रेंड्स ई आयिल मी होम लो लेकपोते नार्मल वेज आयिल नैना यूज चेसुकोंडी। ओ 2-3 स्पून्ल वरकु होल गरम मसालालनी आयिल लो वेसी ओसारी कलिपि फ्राई चेसुकोनी ओ 5-6 पोडुगा चिरेसुकुन्नटुवंटि पच्चि मिरपकायल्नि वेसी కొద్దిసేపు కలిపి ఫ్రై చేసుకొని 300 గ్రామ్స్ వరకు ఫైనల్ చాప్డ్ ఆనియన్స్ ని చల్లేసుకొని బాగా మగ్గి ఫ్రై అవ్వాలి। లైట్ బ్రౌన్ కలర్ లో అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ని। ఆల్మోస్ట్ ఆనియన్స్ బాగా ఆయిల్ లో ఫ్రై అయ్యాక 100 గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి బాగా స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఓ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఓ స్పూన్ల వరకు పసుపు పౌడర్ ని చల్లేసి ఓసారి కలిపి మీ టేస్ట్ కి సరిపడా salt ని వేసుకొని ఓ 2 కప్ల వరకు టమాటో పేస్ట్ ని వేసి బాగా కలిపి ఓ 2-3 నిమిషాల स्टव मीडियम फ्लेम लोने पेटी मरिगिंचंडी। टू थ्री मिनट्स तर्वात तगिनंत कारम नी वेसी आप कप्ल वरकु कोरियांडर पौडर नी चल्लेसुकोनी 5-6 निमिषाल पाटु नॉन स्टॉप गा कड़ाई माडकुंडा कलुपुतूने कुक चेयाली। ఐదు ఆరు నిమిషాల పాటు బాగా కలుపుతూ కుక్ చేసుకున్నాక ఓ 250 గ్రాముల వరకు చింతపండు జ్యూస్ ని చల్లేసి ఓ 2-3 నిమిషాల పాటు ఉడికించి బాగా కలిపి ఒక లీటర్ వరకు వాటర్ ని చల్లేసి ఓ 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోండి। ముందుగా స్మాల్ రిక్వెస్ట్, నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ఇస్తున్న బిర్యానీ బ్లాక్ మసాలా బిర్యానీ కచ్చా మసాలా పౌడి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్ కి మెయిల్ ఐడి కి మెయిల్ చేయండి। నేనే స్వయంగా హై క్వాలిటీ మసాలాలు సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తున్న ఇప్పటివరకు దాదాపు 2000 మందికి పైగా మన మసాలాలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ యూస్ చేశారు। అంత మందిలో ఒకటంటే ఒక నెగటివ్ రివ్యూ కూడా రాలేదు। చాలా బాగా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి మన మసాలాస్ కి యుఎస్ఏ యుకే ఆస్ట్రేలియా సౌదీ సింగపూర్ మన ఇండియా నుండి। అందుకని ఖచ్చితంగా మసాలాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి। దాదాపు 10 నిమిషాల పాటు పులుసు మరిగిన తర్వాత 1 కేజీ వరకు చేప ముక్కల్ని వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఓ 5-6 నిమిషాల పాటు మరిగించి కొద్దిగా పుదీనాకుల్ని చల్లేసి ఇంకో 2-3 నిమిషాల పాటు కలుపుకొని కొద్దిగా ఫిష్ మసాలాని యాడ్ చేసి ఓసారి కలిపి ఓ 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకొని చివర్లో కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని చల్లేసి సర్వ్ చేసుకోండి। బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఇంకెవరికైనా నేనే స్వయంగా చేసి ఇస్తున్న బిర్యానీ కచ్చా మసాలా బిర్యానీ బ్లాక్ మసాలా అలాగే చికెన్ వెజ్ కర్రీ మసాలాలు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి। ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయండి। ఫ్రెండ్స్ చాలా మంది ఈ బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు, అందువల్లనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు। ఒకసారి ఈ బెల్ ఐకాన్ ని చెక్ చేయండి। ప్లీజ్ సపోర్ట్ మీ, థాంక్యూ ఫర్ వాచింగ్ చెప్పవన్ బోడా।